అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మిగిలిన సమయాల్లో చేసినా చేయకపోయినా ఈ 30 రోజులు మాత్రం దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా. అనేక సందేహాలమ్మ, దీపాన్ని ఏ నూనెతో పెట్టాలి, ఎన్ని ఒత్తులు వెయ్యాలి, అలానే ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలా, ముందుగా అసలు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలమ్మా? నిత్యం దీపం పెట్టుకునేటటువంటి వారికి ఇటువంటి సందేహాలు రావు సాధారణంగా. అవునమ్మా. అయితే చాలామంది అనేక కారణాలుగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పకపోవడము, అలవాటు లేకపోవడము, కొత్త ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే కూడా వీళ్ళు పట్టించుకుని గమనించక విడిగా ఉండడము, ఇట్లాంటివన్నీ అంటే ఇప్పుడు పెళ్ళై విడిగా కొత్తగా స్టార్ట్ చేస్తాం మొదలు పెడుతున్నారు వేరే ఉద్దేశంతో కదా విడిపోవడం అంటే, అట్లా విడిగా ఉండడం అంటే, అట్లా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి సందేహాలు వస్తాయి. అవునమ్మా. అందుకని ప్రధానంగా ఇంట్లో రోజు దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో దీపం పెట్టుకుంటే జీవితాలు వెలుగుతాయి, అదొక ముఖ్యమైనటువంటి అంశం. లేదు దీని వరకు చెప్పమంటే కూడా చెప్పేది ఏమిటంటే, నూనె అన్న పదం కదా వాడారు, నువ్వుల నుండి వచ్చినటువంటి ద్రవ పదార్థానికి నూనె అని పేరు. అంటే అర్థమైంది కదా. అంతేనమ్మా, నువ్వుల నూనెతో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి, ఇది ప్రధానం. అయితే ఆవు నేతితో పెడితే కూడా శ్రేష్టం. కానీ అది కొన్ని మామూలుగా ఇంట్లో పెట్టుకునేటప్పుడు లేదా దీపావళి రోజున అట్లా పెడతారు, కానీ కార్తీక మాసం అంతా కూడా నువ్వుల నూనెతోనే పెడతారు. ఎందుకు అంటే కార్తీక మాసం మొత్తం కూడా కార్తీక మాసం అంతా కూడా జలే గంగా తైలే లక్ష్మి అని చెప్తారు. కనుక మనం స్నానం చేసేప్పుడు గంగను తలుచుకోమని చెప్పినట్టే, నువ్వుల్లో తైలే అంటే తిలల నుండి తీయబడినటువంటి నూనె తైలం. తిలలు అంటే నువ్వులు. నువ్వులు, ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆవిడికి ప్రీతిపాత్రంగా దీపం నువ్వుల నూనెతో పెట్టమన్నారు. నూనెతో పాటుగా ఒత్తి కూడా ప్రధానమమ్మా. ఈ ప్రధానంగా పమిడి పత్తితో చేసినటువంటి ఒత్తి అయితే మంచిది. కానీ ఈ రోజుల్లో ఎంతమందికి అది లభ్యమవుతుంది అన్నది ప్రశ్న, సందేహమే. అవును, సరే దొరికి అసలు లేకపోయిన దానికన్నా ఏదో ఇంతో అంత ఉన్నదాంతో పెట్టడం మంచిదే కదా. ఎవరైతే మనకి ఇది పౌడి పత్తితో చేసిన ఒత్తులు అని చెప్పి అందిస్తారో అది వాళ్ళదే, అంతే మనం అంతా తెచ్చుకుని పెట్టుకుంటాం అంతే. కనుక ఈ పెట్టుకునేటటువంటి దాంట్లో దీపానికి ఏం చెప్తారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితమ్మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అన్నాం. సాధ్యం తైలంతో కూడుకున్నటువంటిది, త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులతో కూడుకున్నది. మూడు ఒత్తులతో కూడుకున్నది అన్నది ఏమిటి అక్కడ అర్థం, మూడు పోగులు వేసినటువంటిది అని అర్థం. ఓహో, దీపం ఎప్పుడు ఒక్క పోగుతో పెట్టాం కదా. అవును అవును, కనీసం మూడు పోగులు. ఇంకా కొంతమంది సన్నగా తీయడం చేత అయిన వాళ్ళు 5 పోగులు వేస్తారు అంతే కదా. అంటే 3 పోగులు వేసింది అడ్డ ఒత్తి, 3 చిన్న చిన్నవి కలిపి ఒకటిగా చేస్తారు బొడ్డు ఒత్తి అని మధ్యలో పెట్టేది ఈ 2. ఇప్పుడు ఆ బొడ్డు ఒత్తి చేయగలిగిన వాళ్ళు ఒకవేళ చేసినా దాన్ని అట్లా నిలబెట్టి వెలిగించగలిగిన వాళ్ళు తగ్గిపోయారు, 2 అడ్డ ఒత్తులే వేస్తున్నారు కదా. ఈ 2 చేసిన ఏమిటి అంటే ఇవి ఎట్లా ఉన్నాయి, 3 పోగులు కలిపి చేసింది. అయితే దీనికి చాలామంది వ్యాఖ్యానం ఏం చెప్పారంటే 3 ఒత్తులు వెయ్యాలి అని, దానికి ఏవో ఇదెవరికో అదెవరికో అదెవరి లెక్కలు కూడా చెప్తారు. కాకపోతే అందరూ ఇంట్లో ప్రాచీన కాలం నుంచి కొన్ని తరాలుగా చాలా చక్కగా అన్ని శుభాలే కలుగుతూ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో 2 ఒత్తులు వేసి దీపం పెట్టడం మనం చూస్తున్నాం. 2 ఎందుకు వేయాలండి అని కూడా అడగచ్చు. 2 వేయకపోయినా పర్వాలేదు, కానీ మనం 1 ఒత్తి వేరే సందర్భంలో వేస్తాం గనక ఇది ఆ సందర్భం కాదు, ఇది శుభమని చెప్పడానికి 2 వేసుకుంటాం. అందువల్ల 2 ఒత్తులు అందుకోసం వేస్తాం. దీని గురించి ప్రత్యేకంగా ఇన్ని ఒత్తులు వేయాలి ఇన్ని పోగులు వేయాలని నాకు తెలిసి పెద్దగా ఎక్కడా దాని గురించి లేదు. ఒత్తులేసి చెప్పమనుంది, దీపం గురించి చెప్పే చోట త్రివర్తి సంయుక్తం అని 3 పోగులతో కూడినటువంటిది సంయుక్తం కలిపి ఉన్నది. 3 పోగుల్ని కలిపి 1 ఒత్తుగా చేసి దాన్ని పెడతాం. అది ఒక్కటి మనకి శుభంగా అనిపించదు గనక 2 కలుపుతాం అంతే. ఓకే, అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. నువ్వుల నూనె ప్రశస్తం. మరి నువ్వుల నూనె ఎందుకండి, రకరకాల నూనెలతో పెడుతున్నారు కదా, ఏదో ఇప్ప నూనె, వేప నూనె, ఇంకా ఏవేవో పెడుతున్నారు. ఉత్తర దేశంలో
పంజాబ్ ప్రాంతం అంతా ఆవ నూనె కూడా పెడతారు. సర్సోంక తేల్ అని చెప్పి నువ్వుల నూనెకున్న లక్షణం ఏమిటంటే, నువ్వుల నూనె గనక మనం నూనెలో ఒత్తి వేసి, నువ్వుల నూనెలో ఒత్తి వేసి దీపం వెలిగించినట్టయితే ఆ నువ్వుల నూనె చక్కగా ఒక్కొక్క కణం ఒక్కొక్క కణం పైకి వెళ్ళడం ఒత్తిలోంచి కనపడుతూ ఉంటుందని జాగ్రత్తగా గమనిస్తే మనం చూడలేము, గమనించలేము, వదిలేసేద్దాం. కానీ నువ్వుల నూనె వెలిగించినప్పుడు, నువ్వుల నూనెతో ఉన్న ఒత్తిని వెలిగించినప్పుడు వెలువడేటటువంటి పొగ ఏదైతే ఉందో అది చాలా మంచిదని, ఇది శీతా ఇది చలికాలం చెప్పుకున్నాం కదా, ఈ చలికాలంలో రక్తనాళాలు బిగుసుకుపోయి ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటే అందులో నుంచి రక్తం నేరుగా ప్రవహించకుండా చిన్న చిన్న ఏదన్నా కొలెస్ట్రాల్ అంటూ ఉంటాం మనం, చిన్నవి అవి ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంది. ఎందుకంటే గడ్డకడతాయి గనక, గడ్డకట్టకపోతే జారిపోతాయి. అలా ఒకటి చేరింది అనుకో, రెండో దాని పక్కన చేరుతుంది, ఒకటి అడ్డుపడితే ఇంకెక్కువ పడుతూ ఉంటుంది. అట్లా చేరకుండా ఉండడానికి ఆ నువ్వుల నూనె దీపం పెట్టి అక్కడ కూర్చుంటే దాని నుండి వచ్చేటటువంటి వాయువు వీటిని కరిగించి రక్త ప్రసరణ చక్కగా చేస్తుందని చెప్తారు. దీని మీద పరిశోధనలు కూడా చేశారు. ఉదయం మంచిదమ్మా, సాయంత్రం సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర పెడతారు, అది కార్తీక దీపం. దేవుడి దగ్గర పెట్టే దీపం కాదు అది. అవునవును, కార్తీక దీపం. కార్తీక దీపం పెడతారు, అది ఎక్కడ పెట్టాలి? తులసి దగ్గర. మనం మామూలుగా ఇంట్లో శివుడికో విష్ణువుకో ఎవరికి పూజ చేసుకుంటే అది లోపల పెట్టుకుంటాం. మళ్ళీ సాయంత్రం కూడా తప్పనిసరిగా తులసి దగ్గర దీపం పెడతారు. ఇంకా మన ఇళ్లలో పెట్టకపోయినా దేవ అంటే ఈ దీపాలు పెడతారు. ఆకాశ దీపం అన్నది దేవాలయాల్లోనూ గ్రామంలో ప్రధానమైనటువంటి ప్రదేశాల్లోనూ వీలైతే ఎవరిళ్లల్లో వాళ్ళు కూడా పెడతారు. అంటే ఒక చిన్న బుట్ట లాంటివి తయారు చేసి ఇత్తడి ఉండేవి మా ఇంట్లో కూడా ఒకప్పుడు, ఆ ఇత్తడిది ఉంటుంది, ఒక పెద్ద స్తంభం పాతి దాని మించి ఇది ఇలా ఓ పుల్లి సిస్టంలో ఉండి దీన్ని ఇక్కడ వెలిగించి దీపం వెలిగించి ఆ బుట్టలు లాంటి దాంట్లో పెట్టేసి ఇత్తడి బుట్టలో ఈ దీపాన్ని పైకి పెట్టి ఈ పుల్లి కిందకి లాగేస్తే ఏమవుతుంది, పైన వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనమైతే దీపం పెట్టుకుని పుణ్యాన్ని పొందగలుగుతున్నాం కానీ మసక కీటాశ్చైవ పతంగ మసక కీటాశ్చైవ జలే వనే చరే అంటే పక్షులు పురుగులు కీటకాలు నీళ్లల్లో ఉండేవి అడవుల్లో ఉండేవి వాటికి కూడా పుణ్యం రావాలి అని చెప్పి ఆ దీపం చూస్తే పుణ్యం వస్తుందని వాటి కోసం పెట్టాము అని చెప్పి ఈ స్తోత్రం చదివి ఈ శ్లోకం చదివి పెడతారమ్మ. అంచేత అది చాలా నెలంతా కూడా తులసి దగ్గరను గుమ్మాల్లో కూడా దీపం పెడతారు చాలా మంది. అవును, ఎందుకంటే దీనికి ఒకళ్ళు ఏం చెప్పారంటే పూర్వకాలం ఇదంతా తీర్థయాత్రలు చేసేటటువంటి కాలం, వానలు వెనకబడ్డాయి, ఎండలు లేవు, తీర్థయాత్రలు చేసే కాలం కనుక బాటసారులకు దారి చూపించడానికి అన్నారు. కాదండి, పితృదేవతలకు మార్గం చూపించడానికని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించి అందరికీ ఆరోగ్యం కలిగించడం అనేటటువంటి ప్రధానం దీంట్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం నువ్వుల నూనెతో పెట్టుకుంటే శ్రేష్టం. ఈ నెల మాత్రం తప్పనిసరిగా నువ్వుల నూనె. దేవుడి దగ్గర కావాలంటే ఆవు నెయ్యి వేసుకోండి, లేదా తర్వాత ఇంకా ద్వాదశి నాడు పూర్ణిమ నాడు పెట్టేటప్పుడు కూడా ఆవు నెయ్యి దీపాలు పెడతారు, పెట్టచ్చు. గుమ్మాల్లో పెట్టేవి అవి మాత్రం తప్పనిసరిగా నువ్వుల నూనె పెట్టినట్టయితే మంచిది. అమ్మ ఉదయము సాయంత్రం రెండు పూట్ల పెట్టుకోవచ్చు అంటారు? పెట్టుకోమంటారు. తులసి దగ్గర రెండు పూట్ల పెట్టాలి. అలాగేనమ్మా, తప్పకుండా. నమస్తే అమ్మా.